మనకి ఈ రోజు షేర్ మార్కెట్ లో ఇండెక్స్ నిఫ్టీ సెన్సెక్స్ ఏ లెవెల్ లో ఉండబోతుందంటే నిన్న కొద్దిగా డౌన్ ట్రెండ్ అయింది. ఈ రోజు కొద్దిగా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ డేట్, ఇక్కడ బుల్స్ బేరర్స్ ఏ విధంగా ఫైటింగ్ చేస్తారనే దాని మీద మనం అనాలిసిస్ చేస్తున్నాం. ముఖ్యంగా మనకు రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా మనం చూసుకున్నట్లయితే వీక్నెస్ అయితే పెద్దగా ఏం లేవు. అదేవిధంగా భారతదేశంలో కొద్దిగా కోవిడ్-19 కేసెస్ కొంచెం తగ్గడం, అదేవిధంగా మన ఆర్థిక అభివృద్ధికి కావాల్సినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా మంచి పోస్టింగ్ చేయడంతో మనం కొద్దిగా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నిఫ్టీ ఏ లెవెల్లో ఉండబోతుందంటే 15,000 రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో 33,200, అదేవిధంగా సెన్సెక్స్ మళ్ళీ 50,000 పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ఒడిదుడుకులు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పుట్ రైటర్స్, అదేవిధంగా కాల్ రైటర్స్ ఈ ఫైటింగ్లో ఎవరు ఏ విధంగా వెళ్తుంది అనేది మనం గమనించుకున్నట్లయితే దీంట్లో ఆపరేటర్స్ కూడా ఆపరేట్ చేస్తుంటారు. కాబట్టి ఈరోజు మనము ఒడిదుడుకులు ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ ఒడిదుడుకల్లో కాల్ రైటర్సా పుట్ రైటర్సా ఏ విధంగా వెళ్తుంది పైకి కిందికి అనేది మనం గమనించుకున్నట్లయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అప్ పోవడం కానీ అదేవిధంగా డౌన్ రావడం కానీ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మన ఫ్యూచర్ మార్కెట్లో ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్లకు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఇక రిజల్ట్స్ దాదాపుగా బాగానే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనకు కొద్దిగా మొమెంటం అయితే రావచ్చు అని నేను భావిస్తూ ఉన్నాను. ఇక ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా కొద్దిగా మళ్ళీ సెటరైట్ లేక వస్తున్నాయి. అదేవిధంగా ఎఫ్ఎంజీసీ రంగంలో ఏదైతే మనకు ఉన్నాయో అవంతా కూడా డౌన్ కావడానికి అవకాశాలు లేవు. కాబట్టి మనకి ఏదైతే హిందుస్థాన్ లివర్, డాబర్, అదేవిధంగా కొన్ని కంపెనీస్ నేరకో ఇవన్నీ కూడా ఈరోజు మూమెంటం రావడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఫండమెంటల్ టెక్నికల్గా చేసుకోవాలని, అదేవిధంగా బెట్టింగ్కి వెళ్ళేటప్పుడు చాలా అనాలిసిస్ చేసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఇద్దరితో విరమిస్తున్నాం. ఈరోజు చాలా వొలటైల్గా ఉంటుంది కాబట్టి చాలామంది అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్తే, ధన్యవాదములు. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణలు చేస్తుంటాం, షేర్ మార్కెట్ కూడా విశ్లేషణ చేస్తుంటాం. ఈరోజు మూమెంటంను చూసి ట్రేడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. నమస్తే.